సంసారం అనేది ఇంట్లో ఉన్న మనుషులు కాదు, ఇంట్లో ఉన్న వ్యక్తులు కాదు, ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో అదే సంసారం. అయితే ఈ నేనుడి ఇదే అవిద్య. ఇక్కడ భగవాన్ చెప్పారు ఇదే అవిద్య, ఇదే అజ్ఞానం, ఇదే మిథ్య. అంతా ఇక్కడ ఉంది. దీన్ని ఎదుగునిచ్చే, దీన్ని సంపాదించడం కాదు, దాన్ని పోగొట్టుకుంటే ఉన్నదేదో కృష్ణుడు చెప్పాడు కదా గీతలో, ఉన్నదేదో ఉంది ఆ లేనిదేదో లేదన్నాడు కదా. ఆ ఉన్నదేదో ఉంది అంతటా ఉంది, నీ హృదయంలో ఉంది. ఆ ఉన్నదేదో ఉందో ఈ రాంగ్ అయి, ఈ బాడీ బాగుండయి, ఈ రాంగ్ అయి ఉన్న చెప్పు రాంగ్ థింకింగ్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే దేహంతో తాదాత్మ్యం పొందుతున్నటువంటి ఆ మూల తలంపు, ఆ ప్రథమ తలంపు, ప్రధాన తలంపు ఎప్పుడైతే డిస్ట్రాయ్ అయిందో, ఎప్పుడైతే డిజపీర్ అయిందో, ఆ ఉన్నది ఒక్కటంటే ఒక్కటే ఆ వస్తువు నీకు అనుభవ వైద్యం అవుతుంది. ఇందులో సంపాదించేది ఏమీ లేదు, పోగొట్టుకునేది ఉంది.